హాయ్ అండి నేను మీ లత వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ డైరీస్ ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ షాపింగ్ వీడియో తోటి మేము ముందుకు వచ్చానండి షాపింగ్ వీడియో అని చెప్పేసి ఎక్వేరియం చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా అవునండి ఇది కూకట్పల్లి ఫిష్ ఎక్వేరియం ఉంది కదా నిన్న ఒక వీడియో పోస్ట్ చేస్తానండి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి ఫుల్ డీటెయిల్స్ అన్నీ అందులో ఉన్నాయి అక్కడే ఎగ్జిబిషన్ కూడా పెట్టారండి స్టాల్స్ అవన్నీ కూడా పెట్టారు అవన్నీ కూడా మీకు ఈరోజు నేను ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లోర్ చేస్తాను విడి లేక వెళ్ళిపోదామండి ఇది వచ్చేసి అండర్ వాటర్ ఫిష్ ఎక్వేరియం అండి కూకట్పల్లి దగ్గరలో స్టార్ట్ చేస్తారనమాట ఇది సమ్మర్ అని చెప్పి పెట్టారండి టూ మంత్స్ ఉంటుంది ఇక్కడ మనకు బాలానగర్ మెట్రో స్టాప్ ఉంది కదా దాని పక్కనే ఉంటుంది అనమాట సిటీ నుంచి ఎక్కడి నుంచి అయినా రావచ్చండి ఇది టికెట్ వచ్చేసి మనకు పెద్దవాళ్ళకైతే వన్ ఫిఫ్టీ చిన్నపిల్లలకైతే వన్ ట్వంటీ ఉందండి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు ఓపెనే ఉంటుంది సాటర్డే సండే కూడా ఓపెనే ఉంటుంది ఆల్డేస్ ఓపెన్ అండి ఈ డీటెయిల్స్ ఇంకా డీటెయిల్స్ కావాలంటే కూడా నేను ముందు వీడియోలో పోస్ట్ చేశాను ఒకసారి ఆ వీడియో కూడా వాచ్ చేయండి చేయని వాళ్ళు మీరు ఆ వీడియో చూసారంటే మొత్తం అన్ని వే ఏమేమి రకాల ఫిషెస్ ఉన్నాయి ఎలా ఉంది ఏంటి అన్నీ కూడా అందులో నేను డీటెయిల్గా ఇచ్చానండి ఇక్కడ చూడండి అసలు ఎంత ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో చాలా మోడల్స్ ఉన్నాయండి కాకపోతే రష్ ఎక్కువ ఉంది చూసుకొని వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళండి పిల్లలకైతే చాలా బాగుంటుందండి చూడండి చిన్న సైజు ఫిషెస్ నుంచి కూడా పెట్టారు ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయండి దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయంట వెరైటీ ఫిషెస్ అన్నీ కూడా అలాగే జీరో సైజు చిన్న సైజు నుంచి కూడా చాలా పెద్ద ఫిషెస్ వరకు కూడా ఇక్కడ వీళ్ళు మనకు పెట్టారండి ఈ ఎక్వేరియంలో ఎక్వేరియం కూడా వన్ ఎయిటీ డిగ్రీస్లో ఉంటుందన్నమాట చాలా బాగుంది కాకపోతే మరీ ఎక్కువ ప్లేస్ లేదండి చిన్నగా ఉంది అయితే చాలా బాగున్నాయి వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు చాలా పెద్ద ఫిషెస్ వరకు కూడా ఇక్కడ అన్నీ కూడా వీళ్ళు ఈ ఎక్వేరియంలో పెట్టారండి చూడ్డానికి వీ బాగుంది ఫొటోస్ అవి కూడా మంచిగా తీసుకోవచ్చు అండి ఇక్కడ ఇంకా అంటే ఎక్కువ వేడి అవ్వకుండా కూలర్స్ చిన్న చిన్న ఏసీ లాంటివి కూడా చాలా పెట్టారు ఇక్కడ ఉండే ఫిష్స్ అన్నింటికి కూడా ఇది చాలా పెద్దదండి దగ్గర దగ్గర సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్ల వరకు ఉందన్నమాట అంత పెద్దగా ఉంది ఉండే వాటిలో అన్నిటికంటే కూడా వెయిట్ ఎక్కువ ఇదే ఫిష్ అంటండి చాలా బాగుంది నాకైతే నచ్చింది పిల్లలు ఉంటే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు వెళ్ళాలి అనుకునే వాళ్ళందరూ వెళ్ళొచ్చండి బాగుంది వర్తబుల్లే ఉందనమాట ఈ ఎక్ మొత్తం చూసేసి ఎగ్జిట్ నుంచి బయటికి రాగానే మనకు బయట ఎగ్జిబిషన్ లాగా పెట్టారండి అన్ని స్టాల్స్ అన్నీ ఉన్నాయన్నమాట అంటే డ్రెస్సెస్ కానీ ఇంకా మనకు కావాల్సినటువన్నీ ఒక ఎగ్జిబిషన్ ఏమేమి ఉంటాయో అన్నీ పెట్టారు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారండి నేను ఈ వీడియో తీసి టూ డేస్ అయింది ఈ ఇప్పటి వరకు అన్నీ పెట్టేసి ఉంటారనమాట రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయండి అవి ఇంటి డీటెయిల్స్లోకి వెళ్దాం రండి ఇక్కడ అన్నీ పెట్టారండి ఈ ఎగ్జిబిషన్లో మామూలుగా ఇప్పుడు మనకు పింగాన్ ఐటమ్స్ కానీ లేకపోతే క్లిప్స్ హెయిర్కి సంబంధించినవి మొత్తం అన్నీ ఉన్నాయండి చిన్న క్లిప్స్ నుంచి పెద్దవాటి వరకు ఇంకా బ్యాంగిల్స్ హెయిర్ పిన్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టారు ఇవి వచ్చేసి థర్టీ రూపీస్ అంటండి క్లిప్స్ కానీ చాలా గట్టిగా ఉన్నాయండి బాగా వర్తబుల్ అనిపించింది అనమాట క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది నాకైతే నచ్చింది అనమాట నేను కూడా ఏమేమి కొన్నాను అనేది మీకు నెక్స్ట్ ఒక చిన్న షార్ట్ లాగా చేస్తానండి ఈరోజు ఈ ఎగ్జిబిషన్లో అయితే నేను చాలా వరకు కొన్నాను అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఈ హెయిర్ బ్యాండ్ కూడా టెన్ రూపీస్ అంట అండి చాలా బాగున్నాయి ఈ చిన్న క్లిప్స్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అంట అదే చెప్పాను కదా క్వాలిటీ అయితే చాలా బాగుందండి స్టిఫ్గా ఉంది గట్టిగా పట్టుకుంటుంది హెయిర్కి మంచిగా బాగున్నాయి అనమాట హెయిర్ బ్యాండ్ వచ్చి టెన్ రూపీస్ చెప్పారు అలాగే మనకు నెక్ పీసెస్ అలాంటివి కూడా చాలా ఉన్నాయన్నమాట హెయిర్ బ్యాండ్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇవి జత పది రూపాయలు ఇరవై రూపాయలు అలా ఉన్నాయండి కొన్ని చోట్ల ఏం చేశారంటే మొత్తం అన్ని పెట్టేసి ఎన్ని ఐటమ్ ట్వంటీ రూపీస్ ఎన్ని ఐటెం టెన్ రూపీస్ అలా కూడా పెట్టారనమాట బాగానే ఉన్నాయండి ఇవన్నీ చిన్న చిన్న చైన్స్ ఇవి సెవెంటీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇంకా నెయిల్ పాలిషు క్లిప్స్ ఇవన్నీ కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ సైడు క్లిప్స్ చిన్నపిల్లలకి పెట్టుకునేటివి చాలా బాగున్నాయి ప్లస్ ఏంటంటే ఈ ఫ్లవర్ మోడల్స్ చాలా బాగా అనిపించాయండి ఏదైనా సరే ఫార్టీ రూపీస్ అంట బాగుందనమాట అంటే జడ వేసిన తర్వాత పిల్లలకి ఇట్లా సైడ్ క్లిప్ తోటి ఇట్లా పెట్టేసేయచ్చు ఇవి కూడా మామూలుగా టిక్ టిక్ పిండికే ఇలా ఫ్లవర్ లాగా వచ్చిందండి అవి బాగా అనిపించాయి నాకైతే ఇది వర్తబుల్లే ఉందండి ఫార్టీ రూపీస్ అంటే తక్కువే అనిపించింది ఇంకా ఇయర్ రింగ్స్ అండి నేను ఏ షాపింగ్ వీడియో పెట్టా మన షాపింగ్ వీడియోలో ఇయర్ రింగ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి కదా ఎందుకంటే నాకు చాలా ఇష్టము పిల్లలకి తీసుకోవడం అది కూడా అందుకని ఎక్కడికి పోయినా కూడా ఇయర్ రింగ్ని మాత్రం బాగా కవర్ చేస్తూ ఉంటాను ఇక్కడ కూడా మోడల్స్ నార్మల్గానే ఉన్నాయండి లాస్ట్ టైం నేను చార్మినార్ నైట్ షాపింగ్ వీడియో ఒకటి పెట్టాను కదా అందులో ఉండే మోడల్స్ ఉన్నాయి పెద్ద కొత్తగా అంటూ ఏం లేవు రేట్లు కూడా సేమ్ నార్మల్ రేట్లు ఉన్నాయండి కొన్ని వరకు వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువ ఒక ట్వంటీ థర్టీ రూపీస్ అలా ఎక్కువ ఉందనమాట ఇవైతే వన్ ఎయిటీ రూపీస్ చెప్తున్నారండి మామూలుగా మనకు బయట ఎక్కడ స్ట్రీట్ షాపింగ్లో చూస్తే వన్ ఫిఫ్టీ అలా ఉంటాయి కదా ఇవి వచ్చేసి ఒక ట్వంటీ థర్టీ రూపీస్ ఎక్కువ ఉందనమాట సేమ్ ఇప్పుడు నేను చూపించేది ఉంది చూడండి ఇదైతే మాత్రం వన్ ఫిఫ్టీయే నేను మొన్న చార్మినార్ షాపింగ్లో చూపించాను కదా మీకు ఇక్కడ వన్ ఎయిటీ చెప్తున్నారు అలా అనమాట కొన్ని అయితే మనకు తెలిసిపోతాయి కదా రేటు ఎందుకంటే షాపింగ్ వీడియోస్ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఎక్కడ ఏ రేటు ఉందో అన్నీ తెలిసిపోతాయి ఇట్లా వచ్చాం కాబట్టి టెన్ ట్వంటీ రూపీసే డిఫరెంట్ కాబట్టి నచ్చితే మాత్రం కలర్ కాంబినేషన్ అది తీసేసుకోవచ్చు అనమాట ఇంక ఇక్కడ బెడ్షీట్స్ కర్టన్స్ ఇంకా స్టీల్ ఐటమ్స్ ఇలాంటివి కూడా చాలా ఉన్నాయండి ఇవి గాజు బ్యాంగిల్స్ అండి ఒక్కొక్కటి ఫార్టీ రూపీస్ అంట కొన్ని ఏమో సెట్ కూడా ఫార్టీ ఉంది పెద్ద సైజ్ అయితే సింగిల్ బ్యాంగిలే ఫార్టీ రూపీస్ అంట అండి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి సింపుల్గా చిన్నవి జీన్స్ పైకి అట్లా పిల్లలు కాలేజీలకి వాటికి పెట్టుకుని అయితే చాలా సింపుల్గా ఉంటుంది కొన్ని టెన్ రూపీస్ కొన్ని ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అక్కడి వరకు ఉన్నాయండి రేట్లు అంటే సైజుని బట్టి రేట్ ఉందనమాట ఇవన్నీ కూడా కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇలా ఉందండి మొత్తం ఇప్పుడిప్పుడే స్టాల్స్ పెడుతున్నారు కదా ఇంకా ఓపెన్ అయిపోయింటలేండి ఇప్పటికి నేను వీడియో తీసేటప్పటికీ అప్పుడే స్టార్ట్ చేశారు వాళ్ళు స్టాల్స్ అయితే బాగానే ఉన్నాయండి అన్నీ పెడుతున్నారు రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి ఓకే తీసుకోవాలి అని ఐడియా వాళ్ళు తీసుకోవచ్చు ఈ హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి స్లింగ్ బ్యాగ్ ప్లస్ హ్యాండ్ బ్యాగ్ లాగా అలా ఉన్నాయండి ఏ బ్యాగ్ తీసుకున్నా టూ ఫిఫ్టీ అంట కానీ చాలా ట్రెడిషనల్గా బాగుందనమాట క్వాలిటీ అది కూడా జిప్స్ అవి చూసాను నేను చెక్ చేశాను అవి అయితే బాగున్నాయండి టూ ఫిఫ్టీ అంటే వర్తబుల్లే అనిపిస్తుంది ఎందుకంటే రెండు జిప్పులు మూడు జిప్పులు అలా కూడా ఉన్నాయి బాగున్నాయి అనమాట నాకైతే వర్త్ అనిపించింది ఇంకా ఏంటంటే ఇవే కాకుండా కూడా మనకు హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి అంటే ఒరిజినల్కి డూప్లికేట్ అంట అబ్బాయే చెప్తున్నాడు అనమాట సేమ్ ఇదే బ్రాండెడ్లో ఉంటాయంట చూడ్డానికి బ్రాండు దీనికి పెద్ద డిఫరెంట్ ఉండదు లుక్ వైజ్ అలా తయారు చేస్తారంట ఇవి ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉన్నాయండి ఇక్కడ ఉండేటివన్నీ కూడా ఒరిజినల్ బ్రాండ్ కాదు సేమ్ అదే బ్రాండ్లో డూప్లికేట్ చేస్తారంట వాళ్ళు అవి అనమాట ఇవి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఎనీ ఐటమ్ హండ్రెడ్ రూపీస్ చెప్పారండి ఇలా మనకు మధ్యలో పాప్కార్న్స్ కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ అలాంటివి కూడా ఉన్నాయి మామూలుగా టిఫిన్ సెంటర్ లాగా కూడా ఉందండి ఏదన్నా లైట్గా స్నాక్స్ అలా చేయాలి తినాలంటే కూడా తినచ్చు ఇవి వచ్చేసి ఫ్లవర్ షాప్ అండి ఇక్కడైతే కొంచెం వెరైటీగా అనిపించాయి బాగానే ఉన్నాయి ఆ మనీ ప్లాంట్ లైన్ వచ్చేసి టూ హండ్రెడ్ అలా చెప్తున్నారండి సిక్స్ ఫీట్ ఉంటుందంట ఫ్లవర్స్ అయితే త్రీ హండ్రెడ్ చెప్పారు ఎంత నార్మల్ అండి బయట కూడా ఇదే రేట్ ఉంది కదా బాగానే ఉన్నాయి షాపింగ్ కూడా చేయాలనే ఐడియా వాళ్ళు చేసేయచ్చు అనమాట ఇవి వచ్చేసి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఉన్నాయంటండి ఇవైతే రేట్ ఎక్కువ అనిపించాయి క్వాలిటీ కూడా అంత బాగాలేదు మరి నాకు నాకు తెలిసి ఇవే కాకుండా మనకు డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి అలాగే డ్రెస్సెస్ కూడా ఉన్నాయి రెడీమేడ్వి టాప్స్ అలాంటి స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ ఉందండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి నైన్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు అలా ఉన్నాయన్నమాట కొన్ని ఇందులో మెటీరియల్స్ ఉన్నాయి ఆఫ్ స్టిచ్చి చేసినటివి అలా ఉన్నాయి ఇవన్నీ కూడా థౌజండ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ చెప్తున్నారండి ఇక్కడ చెప్పులు స్టాల్స్ కూడా చాలానే పెడుతున్నారు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు చెప్పాను కదా ఇవి కూడా నార్మల్ రేట్లేనండి బయట ఉన్నట్టే ఉన్నాయి కావాలి తీసుకోవాలి వాళ్ళు తీసుకోవచ్చు కొంచెం మనకు ఇలా ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు ఏంటంటే అన్ని మోడల్స్ ఒకే చోట దొరుకుతాయి కాబట్టి మనకు ఎక్కువ ఆప్షన్ ఉంటుందండి మనం సపరేట్గా ఒక షాప్కి వెళ్ళి ఒకటి తీసుకోవాలన్నప్పుడు ఆప్షన్స్ ఉండవు కదా ఇక్కడ ఏంటంటే ఒక షాప్ కాకపోతే ఇంకొకటి లేకపోతే ఒక డ్రెస్ కాకపోతే ఇంకో డ్రెస్ అలా ఆప్షన్ ఉంటుందండి ఇవి వచ్చేసి డెకరేషన్ చేస్తూ అదే షోకేస్లో పెట్టుకునేటువంటి ఈచ్ వన్ వచ్చి సెవెన్ హండ్రెడ్ చెప్పాడండి అవి అంటే మెటీరియల్ చాలా బాగుంటుందని చెప్పారు మేబీ ఏమైనా అడిగితే తగ్గిస్తారేమో నేనైతే ఇంకేం రేట్ అడగలేదండి ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ చెప్పారు ఏ ఏది తీసుకున్నా కూడా టూ ఫిఫ్టీ అంటే కొంచెం పలచగా ఉంది క్లాత్ సమ్మర్కి ఇంట్లో వేసుకోవడానికి అయితే బాగుంటాయండి టూ ఫిఫ్టీ అంటే తక్కువే కదా అలా అనమాట బాగానే ఉంది డిజైన్ అయితే బాగున్నాయి క్లాత్ వైజ్ చూస్తే కొంచెం పలచగా అనిపించింది అనమాట ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ట్వంటీ రూపీస్ అని చెప్పి పెట్టారండి అన్నీ అనమాట మసాలా దినుసులు పిప్పర్మెంట్లు ఇలాంటివన్నీ ఉన్నాయి ఒకటని కాదు ఒడియాలతో సహా అన్నీ పెట్టారు వాళ్ళు ట్వంటీ రూపీస్ అంటే ఓకే అనిపించింది ఇంకా ఎక్కడ ఎగ్జిబిషన్ అయినా సరే మనకు గేమ్స్ ఉంటాయి కదా అంటే ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అనేట రెండు రకాలు ఉంటాయి కదండి అవి అనమాట ఇవైతే చాలా బాగున్నాయండి పిల్లలకి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మనం కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు టెన్ మినిట్స్కి థర్టీ రూపీస్ అంటండి కానీ పిల్లలకైతే భలే అనిపిస్తుంది వాళ్ళే డ్రైవ్ చేస్తున్నారు చూడండి అసలు మంచిగా ఉంది నాకైతే బాగా అనిపించింది అండి ఇది చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందులో సమ్మర్ కదా ఎండగా ఉంటుంది మనం కూడా నిల్చున్నా కూడా బాగా అనిపిస్తుంది చల్ల చల్లగా మంచిగా ఉంది వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారండి చిన్నపిల్లలకైతే ఈ ఎక్వేరియం కానీ ఎగ్జిబిషన్ కానీ బాగుంటుంది హాలిడేస్ కాబట్టి కంపల్సరీ పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళకు ఒక డిఫరెంట్ ప్లేస్ని చూపించినట్టు ఉంటుంది ఇది అండి ఈరోజు వీడియో వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇంకా కొంతమందిలోకి వెళ్తుందనమాట అందుకే నేను సపరేట్గా లైక్ చేయండి అని చెప్తూ ఉంటాను ఓకేనా మరి ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ